నేను రాకముందు మా పరిస్థితి చాలా కష్టంగా ఉండేది సార్. ఇక్కడికి వచ్చినాకనే మా పరిస్థితి కొంచెం బాగుంది. ఎక్కడ ఏ పని చేద్దామని వెళ్ళినా కూడా నీకు చదువు ఉందా, నీకు అనుభవం ఉందా అని అడుగుతా ఉన్నారు. ఇక్కడ చదువు అడగలేదు, అనుభవం అడగలేదు. ఈమె పేరు హైమావతి. తిరుపతి ప్రకాశం రోడ్డులో ఉన్న జగనన్న మహిళా మార్టులో పనిచేస్తుంది. మహిళా మార్టులో ఉద్యోగంతో తమ జీవితం సాఫీగా సాగుతోందని ఆమె చెబుతున్నారు. మేము బతుక్కునేదానికి మాకు మహిళలకి ఒక ఉపాధి అనేది కల్పించినారు సార్. మాకు చాలా బాగుంది. కొంచెం చదివిన వాళ్ళకి కంప్యూటర్ దగ్గర ఇచ్చిండు, సిస్టమ్ దగ్గర సిస్టమ్ వర్క్ ఇచ్చిండారు. చదువు రాని వాళ్ళకి వాళ్ళకి తగ్గ జాబ్ ఇట్లా ప్యాకింగ్ అట్లాంటి జాబులు వాళ్ళు ఇచ్చారు. ఒక్కరి ఆదాయంతోనే బతకలేక చాలా ఇబ్బందులు పన్నాము. ఇప్పుడు నేను దీంట్లో చేరిన తర్వాత ఇద్దరి డబ్బుతో ఏదో పర్వాలేదు, బాగానే ఉన్నాము. డ్వాక్రా మహిళలు కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడి జగనన్న మహిళా మార్ట్ నిర్వహిస్తున్నారు. వీరికి మెప్మా శిక్షణనిచ్చింది. ఈ మహిళా మార్ట్ వల్ల మేము సొంతంగా కానీ ఒక మార్ట్ పెట్టుకొని దాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనేది ఈ మార్ట్ నుంచి మేము నేర్చుకున్నాం సార్. సరుకులు ఎక్కడ పర్చేస్ చేయాలి, ఎలాంటి సరుకులు ఎక్కువ అమ్ముడుపోతాయి, అలాంటి మెలుగులని మార్ట్ ద్వారా మేము నేర్చుకున్నాం సార్. హోల్సేల్ రేట్లకు వస్తువులు ఇస్తుండడంతో ఈ మహిళా మార్టుకు వస్తున్నామని స్థానికులు అంటున్నారు. రెగ్యులర్ గా డైలీ వాడే పప్పు దినుసులు కొంచెం బాగున్నాయి, క్వాలిటీ ఉన్నాయి, ప్లస్ 10 రూపీస్ తక్కువ కాబట్టి ఇక్కడికి వచ్చి మేము హోల్సేల్ గా తీసుకుంటున్నాము. ఈ మార్ట్ లో మాకు రీజనబుల్ గానే ఉన్నాయి ప్రైజెస్. తిరుపతిలో ఈ మహిళా మార్ట్ ఏర్పాటు కోసం 37,309 మంది డ్వాక్రా మహిళలు 150 రూపాయల చొప్పున మొత్తం 55,96,329 రూపాయలు పెట్టుబడి పెట్టారు. దాదాపు ప్రతి నెల 25 లక్షల నుంచి 30 లక్షల వ్యాపారం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మనకు 2.5 కోట్ల నుంచి 3.5 కోట్ల వరకు వ్యాపారం చేసి దాదాపు వాళ్ళు 15 లక్షల నుంచి 25 లక్షలు లాభాల్లో ఉన్నారు. 2022లో చిత్తూరు పుంగనూరుతో పాటు తిరుపతిలోని ఈ మహిళా మార్ట్ను ప్రారంభించారు. మీరు కూడా చూసుంటారు మా షాప్లో బిల్డింగ్ దగ్గర నుంచి సరుకులు సర్దైనంత వరకు ప్యాకింగ్ చేసేది కూడా పూర్తిగా మహిళలు ఏర్పాటు చేసుకుని మహిళలే నిర్వహిస్తున్న సంస్థ. ఆంధ్రప్రదేశ్లో జగనన్న మహిళా మార్ట్లు మొత్తం 7 ఉన్నాయని, సుమారు 19 కోట్ల టర్నోవర్ జరుగుతోందని మెప్మా ఎండీ విజయలక్ష్మి చెప్పారు. సుమారు 114,000 మంది డ్వాక్రా సభ్యులు 150 రూపాయల చొప్పున వీటిలో పెట్టుబడి పెట్టారని తెలిపారు. వీటిలో 69 మంది మహిళలు పనిచేస్తున్నారని ఆమె చెప్పారు.